ప్రజా రవాణా మెరుగుపడటం లేదా ప్రైవేటు వాహనాల సంఖ్య నగరంలో గణనీయంగా పెరిగేందుకు ఆర్టీసీ కారణమా? నాలుగేళ్లలో వచ్చింది 7 కొత్త బస్సులేనా? పూర్తి స్థాయిలో గ్రేటర్లో ఆర్టీసీ నడపలేకపోతుందా? అవసరం 7,000 బస్సులైతే నడిపేది 3,600. దీనితో ప్రయాణికుల అవసరాలు తీర్చగలుగుతున్నారా? వాస్ ద స్టోరీ. ప్రయాణికుల డిమాండ్ ఉన్న ఆర్టీసీ అన్ని ప్రాంతాలకు సర్వీసులను నడపలేక చేతులెత్తేస్తుంది. ఓవైపు ప్రయాణికులను కష్టాల పాలు చేస్తూ మరోవైపు నష్టాలను మూటగట్టుకుంటుంది. గ్రేటర్లో 3,818 బస్సులు ఉండగా రోజు సుమారు 3,657 బస్సులు రోడ్లపైకి వస్తున్నాయి. అవి 45,000 ట్రిప్పుల్లో 10.5 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 33 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వాస్తవానికి గ్రేటర్లో ప్రయాణ అవసరాలకు కనీసం 7,000 పైగా బస్సులు కావాల్సి ఉంది. అయితే అందులో సగం బస్సులనే గ్రేటర్ ఆర్టీసీ నడుపుతోంది. ప్రైవేటు వాహనాల సంఖ్య నగరంలో గణనీయంగా పెరిగేందుకు ఆర్టీసీయే కారణమవుతోందని రవాణా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెంగళూరులో కోటి జనాభాకు 7,500 పైగా బస్సులు నడుపుతున్నారు. అదే తరహాలో గ్రేటర్లో మరో 2,000 పైగా కొత్త బస్సులు తీసుకువస్తే రోడ్లపై ప్రైవేటు వాహనాల రద్దీ కొంత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో కాలనీలకు బస్సులు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించవలసి వస్తుంది. ప్రైవేట్ వాహనాలు అనేవి ఎంత అడుగుతా అంటే వాళ్ళ ఇష్టం, వానాకాలము రేట్లకు అడుగుతున్నారు. ఇక నగరం శరవేగంగా విస్తరిస్తుంది. శివారు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నాయి, కానీ గ్రేటర్ ఆర్టీసీ అధికారులు విస్తరించలేకపోతున్నారు. మెట్రో రైలు పరుగులు తీస్తున్న ఆయా రూట్లలో బస్సులు నడపడం వలన ఆర్టీసీపై పెద్ద ప్రభావం చూపడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రజా రవాణా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రద్దీ సమయాలలో ప్రజా రవాణా అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బస్సులు నడిపితే ప్రైవేటు వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.